ఎవరిని కదిలించినా కన్నీటి కదలే. ఇది నిన్నటి మాట. ఇప్పుడు జగన్ పాలనలో పేద కుటుంబాల కష్టాలు తీరుతున్నాయి. దీంతో చేయూతనిచ్చిన ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నారు. నవరత్నాల జీవితం మా బతుకెంతో బలాన్నిచ్చిందంటున్నారు. ఇంతకీ పేద బతుకుల్లో జగన్ ఎలాంటి నమ్మకాన్ని పెంచారు? ఏ విధంగా జీవితంపై భరోసానిచ్చారు? మీరు చూస్తున్న ఈ ఊరు విజయనగరంలోని కురుపాం నియోజకవర్గంలోని గుమ్మ లక్ష్మీపురం. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీటి కథలే. ఎవరి జీవితం చూసినా కష్టాలే అన్నట్టుగా పరిస్థితులు ఉండేవి. అయితే ఇదంతా నిన్నటి మాట అంటున్నారు ఈ గ్రామస్తులు. ఎప్పుడైతే వైఎస్ జగన్ సీఎం అయ్యారో అప్పటి నుంచి మా కష్టాలు తీరడం మొదలయ్యాయని చెబుతున్నారు. సంక్షేమం మా పాలిట వరంగా మారిందంటున్నారు. బ్రతుకుతామన్న ఆశ వదులుకున్న నాకు సీఎం జగన్ ఆరోగ్యశ్రీ తిరిగి ప్రాణం పోసిందంటోంది ఈ మహిళ. నాకు చాలా ఇబ్బందిలో ఉన్నాను. నేను ఆ ఇబ్బందిలో సహకార చేశారు జగన్మోహన్ గారు. 2,30,000 రూపాయలు నాకు సాయం చేశారు. హార్ట్ ప్రాబ్లం కోసం చాలా ఇబ్బందిలో సాయం చేశారు. అతని వల్ల ఇంతవరకు నా పిల్లలతోని తల్లిగా ఉన్నాను. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాను లేదని చాలా ఇబ్బందిలో ఉన్నాను. అందే సాయం చేశారు. మా అల్లుడు గారు చనిపోయారు, పాపకి పెన్షన్ ఇస్తున్నారు. 3,000 రూపాయలు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. అదే చాలండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మాకు భిక్ష, మా ఆవిడకి పెట్టారు, ఆ భిక్ష పెట్టారండి. కార్డు దారుణ వచ్చింట 230,000 రూపాయలు ఖర్చు పెడితే మాకు వచ్చినంత ఎంతో సాయం చేశారు. ఇంటికి పెద్ద దిక్కైన భర్తని కోల్పోయి ఆడపిల్లలతో తోబుట్టువుతో కలిసి జీవిస్తోన్న ఈ మహిళది మరో గాథ. ఆదరించేవారు లేక ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు జీవితానికి ఓ దారి చూపాయంటోంది లక్ష్మి. 4 సంవత్సరాలు అవుతుంది, మాకు ఎవరు లేరు, వెనకాలేరు, ముందు లేరు. ముగ్గురు మా మున్నపాటికి మేము అతనిచ్చిన డబ్బులతోని మేము పూలినాలు చేసుకుని బతుకుతున్నాము, చక్కగా ఉన్నాం. ఈ రోజుకు ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి వల్లే మేము ఉన్నాము, అతని వల్లే మేము ఉన్నాం, అతని వల్లే బాగుపడ్డాం. మా నాన్నగారు చనిపోయారు, 6 సంవత్సరాలు అవుతుంది. మా నాన్నగారు చనిపోయారు చాలా బాధగా అనిపించింది. అందుకే జగన్మామ వచ్చారు, చాలా బాగుంది. తిండికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము, ఎంత అంటే చాలా ఘోరంగా ఉండేమని. అదే జగన్మామ వచ్చారు, చాలా బాగుంది. నాకు జగన్మామే రావాలని మేము కోరుకుంటున్నాం. అత్తారింటికి వచ్చినప్పటి నుంచి సాగు చేస్తున్న భూమి చేజారిపోతుందని ఎన్నోసార్లు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. చివరికి ఆశ వదులుకున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో మళ్ళీ నా భూమి నాకు వస్తుందన్న నమ్మకం కలిగిందని ఈ మహిళ చెబుతోంది. దేవుడే దిగి వచ్చి నా కష్టం తీర్చినట్టు నా వ్యవసాయ భూమిని నాకు సీఎం జగన్ సొంతమయ్యేలా చేశారని, అందుకోసం పట్టా ఇచ్చారని సంబరపడుతోంది. జగన్ బాబు రావాలే, మాకు మేలు చేశారు, కొండ పోడు పట్టా వచ్చింది. మా అత్తగారు ఈ స్థలము కోసం చాలా పోరాటం అయ్యారు, చాలా దగ్గరికి కూడా వెళ్ళారండి. ఎప్పుడు వెళ్ళినా అవ్వదు, మీకు దక్కదు, ఇది వేరే వాళ్ళకి దక్కుతుంది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నుంచి కొంచెం బాగుంది, పెన్షన్ కూడా పెరిగింది, నెక్స్ట్ చేయూత కూడా ఇస్తుండ్రు, నెక్స్ట్ రైతు భరోసా కూడా ఇస్తుండ్రు. అదే మాకు స్థలం కూడా పట్ట కూడా ఇచ్చారండి, మాకు ఇచ్చినందుకు చాలా బాగుంది. ఆడపిల్లలు పుట్టారని వికలాంగురాలైన తన కూతురుని అల్లుడు వదిలేస్తే వయసుకొస్తున్న మనవరాలతో ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఈమె జీవితం అగమ్య గోచరమైంది. అలాంటప్పుడు జగన్ ప్రభుత్వం ఆసరాగా నిలిచి ఎంతో చేయూతనిస్తుందని చెబుతోంది ఈ పెద్దావిడ. మొన్న జగన్ అన్న వచ్చిన తర్వాత పిల్లలకు పెన్షన్ వస్తుంది, ఈ పిల్లలకి కూడా అమ్మ ఒడి వస్తుంది. పిల్లలకి మహిళల్లో చేరింది పాప తన వికలాంగు. జగన్ అన్న వచ్చిన నుంచి మట్టుకి దాని ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్నారు, తనకి పెన్షన్ ఆసర్తో బాగా బతుకుతుంది. డబ్బులు లేక ఇది లేక అది లేక అనేసి చాలా ఇబ్బంది అయ్యేవాళ్ళం సార్. కానీ ఇప్పుడైతే పర్లేదు, జగన్ మామ వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అమ్మఒడి, అమ్మాయిలకి పెన్షన్ అవన్నీ వచ్చిన తర్వాత హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్స్ జగన్ మామ. పని చేస్తేనే పొట్టగడిచే పరిస్థితి ఈ పెద్దావిడది. ఇంటింటికి ఊరూరా తిరుగుతూ బట్టలు అమ్ముకునే ఈ పెద్దావిడకు ఇప్పుడు జగన్ అందిస్తున్న చేయూతతో వ్యాపారం మరింత పెరిగింది. మన జగన్ బాబు వచ్చుకొని నాకు డబ్బులు ఇచ్చారు, నేను బేరం చేస్తున్నాను, ఆ బేరం వల్ల చక్కగా నేను బతుకుతున్నాను. గత చంద్రబాబు పాలనలో పడిన కష్టాలు ఇక చాలంటున్నారు ఈ పేదలు. మళ్ళీ వైఎస్ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఈ 10,000 రూపాయలు మాకు లంతున్నది జగన్ ప్రభుత్వం. తర్వాత ఈ పిల్లల అమ్మ పడుతుంది, తర్వాత మాకు ఉచిత కరెంటు ఫ్రీ, అదే మాకు చాలు. ఈ షాపులు ఉండను మాకు అదొకటి హ్యాపీగా ఉంది.
లేకపోతే కరెంట్ బిల్లు కట్టక చాలా ఇబ్బంది మేము పడవలం. పెన్షన్ అయినా రేషన్ అయినా మరి బియ్యం అంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి. సంక్షేమ పథకాలే కాదు, గతంలో ఎన్నడూ చూడని విధంగా మా ప్రాంతాలు అభివృద్ధి కూడా చెందుతున్నాయని కురుపాం నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.